అందరికీ హాయ్ అన్న నా పేరు భరద్వాజ్. మీరు చూస్తున్నారు భరద్వాజ్ గేమింగ్ వైటీ. సో ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వేడి నీళ్ళు తాగి మరీ మీ ముందుకైతే వచ్చేసాను. సో అదేంటంటే నేను ఒక మామూలుగా యూట్యూబ్లో చూస్తున్నానన్న యూట్యూబ్ మామూలుగా చూస్తున్నా యూట్యూబ్ చూస్తుంటే ఒక ఛానల్ అయితే కనపడింది నాకు. ఆ ఛానల్ పేరు వచ్చేసి కేఆర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది అన్న అంటే. సో అన్న ఛానల్ అయితే నాకు ర్యాండమ్గా అయితే వచ్చింది. సో దాంట్లో ఒక అన్నకి ఏజెంట్ తెలుగు గేమింగ్ ఏదో ఆ అన్నకి అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. సో నేను మొత్తం వీడియో అయితే చూడలేదు. సో కేప్ టౌన్లో ఒక అంటే ఒక ఇంట్లో లూట్ అయితే అంటే ఈ లూట్ అయితే కనపడదు కానీ వచ్చేస్తుందంట. ఎక్కడో మరి అది ఎక్కడో కనిపెడదామని నేనైతే ట్రై చేశా. సో అక్కడ అసలు నిజంగా నాకు చాలా షాకింగ్ అయిపోయినాను. అసలు లూట్ అంతా మాయమైపోయింది, అసలు ఏం జరిగిందో కూడా ఏం అర్థం కాలేదు. సో ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి అసలు మొత్తం ఒకసారి నేను అసలు చూపిస్తా కదా ఇప్పుడు మీకు అసలు ఎంత షాక్ అయిపోయానంటే అసలు ఆ టైంలో నా ఫేస్ రియాక్షన్ చూడాలి అసలు కరెక్ట్గా ఒకసారి అంటే అన్న ఛాలెంజ్ చేద్దామని నేనైతే నేను ట్రై చేశాను. సరే అన్న అన్న ఛాలెంజ్ చేద్దాము. సో మనకివ్వలేదు, అన్నకైతే ఇచ్చాడు కాబట్టి. సో సరే ఈ ఛాలెంజ్ మనం కూడా చేసి యూట్యూబ్లో అయితే పెడదాం, మంచి కంటెంట్ అయితే దొరికింది కదా అనుకున్నా. సో దొరికింది అనుకున్నా ఎదురుగా కనిపిస్తుంది కదా ఆయిల్ అనుకుంటా. ఆయిల్ దాంట్లో అయితే ఉందన్న, నిజంగా అసలు అసలు చాలా షాకింగ్ అయిపోయాను నేను. సో ముందుగా మనం అయితే చెప్తాను మీకు. సో ముందుగా మనం అయితే లూట్ అయితే చేరుకుందాం ఫటాఫట్ అన్నదని మామూలుగా ఉండదు. సో ఇంతవరకు మంచి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అన్న. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మనకి. సో వీలైనంత ఫాస్ట్గా 300 అయితే రీచ్ అయిపోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ఒరే వచ్చేసాడు, ఒరే కామెంట్రీ కూడా సరిగ్గించుకునేవారంటారు బాబు నువ్వు ఎవరు నువ్వు. సో మొత్తానికి నీ హెడ్ పగిలిపోయింది, హెడ్ పగిలిగొట్టేసాను అనమాట. మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ వీడియో క్లారిటీ ఒకటి చిరాకొస్తుంది ఒకసారి. మంచిగా స్క్రీన్ రికార్డర్ ఇచ్చారు, మార్చాలి. అలాగే మైక్ కూడా అప్డేట్ చేసుకోవాలన్న. నేను హెడ్సెట్ అయితే వాడుతున్నాను ప్రజెంట్. సో ఇదైతే మార్చుకోవాలి. అలాగే సో రేపటి నుంచి అయితే మీకు వీడియోలు అయితే గ్యారంటీగా రావు. సో డిసెంబర్కి కుదిరితే ప్రీమియం అయితే పెడదాము, ఏదో ఒక వీడియో చేసి అంటే కంగారు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను అన్న. సో హాస్టల్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తే కనుక గ్యారంటీగా వస్తే నాకు సబ్స్క్రైబర్లు వస్తారు, అలాగే వస్తారు అంటే సబ్స్క్రైబర్లు వస్తారు, లైక్లు వస్తాయి, షేర్లు వస్తాయి. సో మీరైతే సపోర్ట్ చేయండి అన్న. సో సంక్రాంతికి కుదిరితే నేను గివ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను, ఈసారి అయితే పక్కా ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే 300కి తీసుకెళ్తే చాలు, నేను అయితే గివ్వేలో అయితే పెడతా గ్యారంటీకి, సంక్రాంతి గివ్వేలో పెడతా. ఓకేనా? సరే ఇంకా మనం వెళ్ళిపోదాం, ఇంకా ఎవడో అడ్డు రాకుండా ఉంటే బాగుండు. ఓకే మనం అయితే లూట్ అయితే ఏరుకుందాం. సరే ఊరుకు. ఓకే ఇది తీసేదమ్మా, ఎందుకంటే మనకి ఇప్పుడు ఆటో లూట్ వస్తుంది కదా. సో చూద్దాం. ఇంట్లోనే ఎక్కడో ఏదో జరుగుతుంది. ఓకే గ్లూ వాల్ కూడా పక్కన పడేద్దాం, ఎందుకంటే మనకి గ్లూ వాల్ కూడా ఆటోమేటిక్గా వస్తుందంట. సో ఇక్కడే ఈ ఏరియాలోనే నాకైతే చెప్పారు మరి. సో అసలు ఇంట్లో నేను తెలుసుకున్నా గ్లూ వాల్ పక్కన పడేసాం. ఓకే ఇక్కడ ఏమైందా, ఇక్కడ ఏం లేదు అంటే అది కనపడదు అంటే గాల్లోంచే వస్తుంది అన్నట్టు టాక్ మరి. సో నాకైతే ఏం అర్థం కాల, అసలు నేను నిజంగా షాక్ అయితే అయిపోయా అసలు. అసలు ఆ టైంలో చూడాలన్నా నాకు, అసలు నా ఫేస్ రియాక్షన్ చూడాలి మీరు. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గన్ తీసేద్దాం ఇది తీసేద్దానండి. అలాగే ఏం రావట్లేదు నాకు. సరే యుఎంపి పక్కన పెడేద్దాం. రే ఏది యుఎంపి, ఈ గన్ ఉంది యుఎంపి ఏది? అర్రే అర్రే ఇదే అన్న ఎగ్జాక్ట్గా. అసలు ఎన్నిసార్లు ట్రై చేశాను అసలు ఏమైపోయినా ఏం అర్థం కావట్లా, యుఎంపి కనపడలేదు. యుఎంపి ఏమైపోయింది అసలు? ఓకే ఈ గన్ను పడేసాను కదా, ఈ గన్ను బాగానే ఉంది, యుఎంపి మాయమైపోయింది. అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కాలేదు అన్న. అసలు ఒక్క సెకండ్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ
ఇక్కడైతే ఉంది. ఓ ఇక్కడ ఒక ఎనిమి ఆఫ్లైన్ అనుకుంటా. ఐ థింక్ హీఈస్ ఆఫ్లైన్. సో అక్కడే నించొని ఉన్నాడు. మనం ఎత్తు కొడదాం. కొట్టు 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 కొట్టు. ఎయ్ కొట్రా కొట్టు 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 కొట్టు. అది ఓపీ ఓపీ. నెక్స్ట్ వీటి దగ్గర లూట్ ఏమైనా ఉందా చూద్దాం. సో ఎస్ మనకైతే A94 దొరికింది. అలాగే MP40 తీసుకుందాం. ఓకే ఓపీ. ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు వెళ్ళి చూద్దాం అసలు ఏముంది దీంట్లో. ఎస్ 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 పద పద పద. ఎస్ ఎగ్జాక్ట్గా ఇక్కడే కదా యూఎంపీ వదిలేసింది నేను. ఓకే అన్నీ ఉన్నాయి. A94 కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళి వదులుదాం. ఒరే A94 ఇది MP40 ఉంది. పక్కకి వదులుదాం. అయ్యా MP40 కూడా మాయమైపోయింది. కటన తీసేద్దామా లేదంటే తీసేద్దాం ఏదో ఒకటి. కటన తీద్దాం. ఓకే లూట్ గ్లోవల్ తీస్తాం. ఒరే గ్లోవల్ కూడా మాయమైపోయిందన్న. అసలు ఏం జరుగుతుందన్న ఇక్కడ. మరి నాయన బయట కూడా ఏం లేవు కదా. బయట పడిపోయినాయి అంటే బయట కూడా ఏం లేవు. అరే కట్టానా కూడా మాయమైపోయింది. ఏం తీసేసినా మాయమైపోతున్నాయి. ఏమవుతుంది అసలు, ఏం అర్థం కావట్లేదు. గ్లిచ్చా ఏంటి. మొత్తం లూట్ అంతా తీసేద్దాం. మొత్తం తీసే మొత్తం 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 తీ తీ. వెస్ట్ తీసే, బ్యాగ్ తీసే, హెల్మెట్ తీసే, మొత్తం తీసు. ఆహా అన్నీ మాయం. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాల. సో చూసారు కదన్నా పెద్ద గ్లిచ్ ఇది అయితే మామూలుగా లేదు. అసలు ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు అసలు ఎవరికి. మీకేమైనా తెలిస్తే దయచేసి కామెంట్ అయితే చేయండి అన్న, మర్చిపోవద్దు. సో అసలు నేనైతే అది ఒక పెద్ద గ్లిచ్ అన్న. అది అసలు ఏమైపోయింది ఏం అర్థం కావట్లేదు. అసలు వీడియో రికార్డ్ చేయకముందు అయితే అసలు చాలా దారుణంగా ఫీల్ అయ్యానన్నా. అసలు ఏమైందా ఏం అర్థం కాల. అసలు ఏం జరుగుతుంది ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు గన్నులు ఏం కనపడలేదు. ఇంకా తర్వాత వేరే లూట్ ఎత్తుకొని మళ్ళీ గేమ్ అయితే కంటిన్యూ చేశాను నేనైతే. సో ఎలాగో అలాగా. సో మొత్తానికి బోయ్ అయితే కొట్టాము ఆ గేమ్ కూడా. అది అందుకే నేను అంటే ఓన్లీ ఈ కంటెంట్ మీదే పెడదామని నేనైతే అక్కడితో స్క్రీన్ రికార్డర్ అయితే ఆఫ్ చేసి మిగతా గేమ్ అయితే ఆఫ్లైన్లో ఆడాను. సో అదన్న జరిగింది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నానన్న. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫటాఫట్ ధనదన్న మన ఛానల్ అయితే. సో కొంచెం అర్థం చేసుకోండి. సంక్రాంతి కల్లా 300 అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా అన్న. అంతవరకు టాటా, సీ యూ. అండ్ నేను మీ భరద్వాజ సైనింగ్ ఆఫ్.